ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది ఇట్ విల్ బికమ్ అన్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం. పలానా ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కళ్ళకి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా ఎందుకంటే మీ కష్టం అది, మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితి లేదని అలా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారని నేను అంటలేదు. ఒకటి రెండు పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఈరోజు పొద్దున్నీ కనీసం 100,000 రూపాయలు ఉంటుంది. ఒక కాకినాడ జిల్లాలోని 6,000 మంది దగ్గర 100,000 రూపాయలు ఉంటుంది. 100,000 రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అకౌంటబిలిటీ. ఎవరి చేతిలోంచి వెళ్ళదు, ఒక 100 రూపాయలు వెళ్ళదు లేదు. మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం, మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు, లేదంటే నేను వచ్చి నాలా అంటూ కూడా వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక ఎమ్మెల్యే కానీ చెప్తున్నాను, ఎవరు లేనప్పుడు అసలు మేమేం మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థలనే నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం. వారే ఈరోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ రెవెన్యూ కానీ మీరు మనం చూసారు. సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 8,000 టన్నులు పట్టున్నారో మీకు తెలుసు. ప్రభుత్వానికి చెందాల్సిన భూమి అది, మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది. మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజున ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా, కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి, ఎవరి డబ్బు అది. ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మీకు గోవిందరావు గారు, మన డబ్బు అది, మీకు అర్థమవుతుందా? మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం, నాకు అది బట్టి మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం. సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు. ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్న కాదు 40 కాదు 100,000 మందిన డబ్బు ఇవ్వగలం. మేము దానికోసం పనిచేస్తున్నాం. కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి, పని చేయడానికి సిద్ధంగా ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దాటేయడానికి చెప్పట్లో. కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి, ఇంత అడ్డగోలు అవినీతి ఉంది. ఒక్కొక్క చోట బరైటీస్ మైన్స్ లేవు, ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడపలాంటి చోట్ల. మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి ఒక్కొక్కటి, ఎన్ని బయటపడతాయో తెలియదు. గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు, ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఇది కరెక్షన్ గవర్నమెంట్. ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేము. అందుకే మీరు చూస్తే మేము ఎక్కడ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడమంటే వీఆర్ ప్రో పీపుల్, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది. మేము విండిక్టివ్గా ఉన్నాం, మేము దాంట్లో నేను ఎక్కువ. కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము. ఇప్పుడు మీరు రైస్ దాచేశారు, మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం, దాని సంబంధిత వ్యక్తులు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి. మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు, కనీస సౌకర్యాలు, రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి. దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం. క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నాయంటే రోడ్లు వేయాలి. ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి? ఈ ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్నాం డబ్బులు. మీకు ఎట్లా ఉంటుంది, మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తూ ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి. మీకు మీరు చూడండి, చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను 100 కోట్లు సంపాదించాను. లాస్ట్ నేను 10 ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు 100 పైన 1 కోట్ల ట్యాక్స్ కట్టుంటాను. అలాంటి నేను నా ఆడిటర్ ఏదని చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకు. ఆయన ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి, మీకు ఏమంటారు ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసేది. ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి అని వాడు.
నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది, నా పర్సనల్ అకౌంట్ ఇన్ని 20 సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తూ ఉన్నాను, నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్తో కూర్చున్నది, నా అకౌంట్లో చూసుకుంది గంట గంటలో ఉంటుంది, 2 గంటలు ఉంటాయి మ్యాక్సిమం. ఏది నేను చెప్పి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి, కట్టేయండి, ఇచ్చేయండి. కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 4, ఇక్కడ 3000 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను, అలా కాదు. వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యం పనులు అవలా. నేను అడిగాను రోడ్లు వేసారు ఇక్కడ అన్నాను, రోడ్లు వేసారా, మనం కరెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి, తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు, మనం ఎలా చేయకుండా ఉండాలి, దీని మీద పెట్టుకుంటాం. నేను విన్నది చెప్తున్నా అంటే నా అకౌంట్స్నే కనీసం 2 దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను, వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ, నా మన జాతి వనరులు కానీ, మన జాతీయ వనరులు కానీ, మన జాతీయ సంపద కానీ, దానికోసం నేను ఒక ఆడిటర్లాగా అయిపోయి నేను కూర్చొని వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ ఏముంది, దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి. నాకు ఈ 100 కోట్లు ఎట్టిల్లింది, ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు, దీనికి ఏంటి ఇట్లా అడుగుతుంటే పాప అధికారులు కూడా ఇబ్బంది పడతాం నాకు అర్థమవుతుంది. నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున అకౌంట్ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పానే మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ నేను చెప్తున్నా, పంచాయతీరాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో స్ట్రైకింగ్ రేట్ 21/21 ఎలా కొట్టామో, అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు, నా విల్లో పవర్ నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది, వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా